హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో దక్షిణాది రాష్ట్రంలో టెక్ దిగ్గజం గూగుల్ బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుంది భారత్లో స్మార్ట్ ఫోన్లు డ్రోన్ల తయారీ కోసం దక్షిణ ప్రాంతంలోని తమిళనాడును గూగుల్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు దక్షిణ భారత ఇండస్ట్రియల్ కేంద్రంగా మారిన తమిళనాడుకే గూగుల్ జై కొట్టినట్లు తెలుస్తోంది ఈ రాష్ట్రంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లను సిద్దం చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనుందట ఆ కంపెనీ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి తమిళనాడులో స్మార్ట్ ఫోన్లు డ్రోన్లు తయారు చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం తైవాన్కు చెందిన పాక్స్కాన్ సంస్థతో కలిసి తమిళనాడులో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి ప్లాంట్ ను నెలకొల్పే యోచనలో అల్పాబెట్ ఉంది తమిళనాడులోనే డిక్సన్ ప్లాంట్లోను పిక్సెల్ ఫోన్లు తయారు చేసేందుకు గతంలోనే గూగుల్ నిర్ణయం తీసుకుంది ఈ ప్లాంట్లో తయారైన పిక్సెల్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేయనుంది గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కు చెందిన మరో అనుబంధ సంస్థ వింగ్ సైతం తమిళనాడులో డ్రోన్ల అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఈ అంశానికి సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి ఇటీవల రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్బి రాజా అమెరికా వెళ్లిన క్రమంలో గూగుల్ హెడ్ ఆఫీస్ను సందర్శించారు ఈ సందర్భంలో తమిళనాడులో పెట్టుబడులపై ఆయన చర్చలు జరిపారు స్మార్ట్ ఫోన్ల తయారీ డ్రోన్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుపై పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్బి రాజా చర్చించినట్లు సమాచారం ఆపిల్ వంటి కంపెనీ భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో గూగుల్ సైతం భారత్లో తయారీని వేగంగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది ఇక గూగుల్ తాజాగా తీసుకునే నిర్ణయం తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చనుంది అయితే ఈ అంశంపై గూగుల్ ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు భారతీయ న్యూస్ వెబ్సైట్ మనీ కంట్రోల్ ఈ విషయంపై ఓ కథనం వెలువరించింది మరోవైపు భారత్ లో పిక్సెల్ ఎయిట్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తామని గతేడాది గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే అలాగే యాపిల్ కొన్ని ఐఫోన్ల తయారీని భారత్కు మార్చింది ఆ తర్వాత శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సైతం భారత్లో ఫోన్ల తయారీ చేపట్టనుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్